Welcome to Chinni's Kitchen. My dear friends and viewers, ivalla mana kitchen lo eggless chocolate cake manam prepare chestunnamandi. Chala simple ga, easy ga manam ee oven lo kaakunda andi pressure cooker lo kuda kaakunda just manam oka bowl lone manam prepare chestunnamu. Chudandi nenu first ingredients list aithe cheptunnanu. Chudandi ikkada nenu 1 cup all purpose flour antam kada maida teeskuntunnanu 1 cup teeskuntunnanu. Cake bake cheskodam kosam unna oka pedda cup salt teeskuntunnanu. Next vinegar, idi cocoa powder andi manaki chocolate cake lo main ingredient idi. Topping lo kosam nenu konni badams use chestunnanu. Refined oil andi idi 5 tablespoons use chestunnanu. 1½ tablespoon vanilla essence, baking soda, baking powder, condensed milk andi idi oka half tin manam ikkada use chestunnanu. Next instant coffee powder, oka 1 pinch salt manam. Next idi powder sugar andi oka half cup powder sugar manam ikkada cake lo use chestunnanu. Next nenu cake tin ni nenu koncham grease cheskodam kosam homemade butter koncham use chestunnanu. Next batter mix chesukunetappudu koncham goruvechaga unna paalu oka 1 cup teeskuntunnamu. Approx ga manaki enni padthe manam anni use chesukovachu. First manamu idigondi nenu cake ni ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ నేను ఆ బౌల్ లో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం ఇదిగోండి ఫస్ట్ మనము ఈ బౌల్ ని మనం ఈ బటర్ తో గ్రీస్ చేసుకుందాము. ఇదిగోండి కొంచెం బటర్ తీసేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం చక్కగా బాటమ్ సైడ్స్ కొంచెం ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. చూడండి ఈ బౌల్ ని ఈ విధంగా బటర్ తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం ఇదిగోండి మైదా వేసుకొని ఈ విధంగా వేసేసుకొని మనం కొంచెం ఈ విధంగా చేసుకుంటే మనకి కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా మనం మైదా వేసుకొని ఈ విధంగా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఎక్స్ట్రా మైదాని మనం తీసేసుకుంటున్నాము. చూడండి మనకి ఈ బౌల్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ డ్రై ఫ్లోర్స్ అన్నిటిని కూడా మనం జల్లించేసుకుందాము. చూడండి ఒక జల్లెడ తీసుకొని ఇగోండి ఫస్ట్ మనం మైదా వేసుకుందాము. తర్వాత ఇందులోనే ఇదిగోండి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఇదిగోండి చిన్న టేబుల్ స్పూన్ తో నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ కోకోవా పౌడర్ అండి 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 1 ఇదిగోండి 4 టేబుల్ స్పూన్స్ కోకోవా పౌడర్ నేను ఇక్కడ యూస్ చేశాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ వచ్చేసి ఇదిగోండి 1½ టేబుల్ స్పూన్, ఇదిగోండి 1½ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా నెక్స్ట్ ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసి మనం జల్లించేసుకుందాము. చూడండి ఈ విధంగా జల్లించేసుకున్నాను. ఇదిగోండి వేస్ట్ పార్ట్ అనేది మనం తీసేసుకుందాము. చూడండి ఈ విధంగా జల్లించుకున్న వాటిని అన్నిటిని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఫస్ట్ ఇందులో ఇదిగోండి మన కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా, ఇక్కడ హాఫ్ టిన్ యూస్ చేస్తున్నానని చెప్పాను కదండి, ఒక హాఫ్ టిన్ తీసుకుందాము. చూడండి హాఫ్ టిన్ కండెన్స్డ్ మిల్క్ నేను తీసుకున్నాను. ఇక్కడ ఇందులోనే ఇదిగోండి మన హాఫ్ కప్ పౌడర్ షుగర్, నెక్స్ట్ ఇదిగోండి మన రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకొని దీన్ని మనం బాగా ఇదిగోండి విస్క్ తో మనం బాగా బీట్ చేసుకోవాలి. చూడండి మనం వేసుకున్న వాటిని చక్కగా ఇదిగోండి విసుకుతూ ఈ విధంగా మనం బాగా బీట్ చేసి పెట్టుకున్నాం. ఇది చూడండి ఇక్కడ బబుల్స్ కూడా వచ్చాయి. అందుకోసం దీన్ని ఒక నియర్లీ ఒక 5 to 6 మినిట్స్ వరకు దీన్ని బాగా విధంగా మొత్తం కలిసిపోయేలాగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్లోర్స్ కూడా వేసే లోపలండి మనం ఇదిగోండి సాల్ట్ అనేది మనం ప్రీ హీట్ పెట్టుకుందాము. చూడండి నేను కేక్ బేక్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఒక పెద్ద గిన్నెను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా మీరు ఒక కడాయి లాంటిది కూడా మీరు తీసుకోవచ్చు. ఇదిగోండి నేను పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ ఆన్ చేశాను. ఇదిగోండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి సాల్ట్ వేసేసి
ఓకే మన 10 నిమిషస్ దీన్ని మనం ప్రీ హీట్ చేసేస్తే మనం ఆ లోపల బ్యాటర్ కూడా రెడీ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఇందులో ఫ్లోర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుందాము చూడండి మొత్తం వేసేసుకుందాం మనం చూడండి వేసుకొని మనం ఒకటే డైరెక్షన్ లో మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మనం ఫస్ట్ కొంచెం పాలు వేసుకుందాము పాలు ఒకేసారి వేసుకోకుండా మనం మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి వేసుకొని ఏ మాత్రం లంప్స్ లేకుండా మంచి స్మూత్ బ్యాటర్ మనకి రెడీ అయిపోవాలి చూడండి ఈ విధంగా మనం చూసుకుంటూ తగినన్ని పాలు వేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ హాఫ్ కప్పు పాలే నేను యూస్ చేశాను ఇదిగోండి ఈ విధంగా మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది సో అందుకోసం మనం మనకి పాలు నేను ఇప్పుడు కొంచెం పెట్టేశానండి మళ్ళీ మనం మిక్స్ చేసేటప్పుడు అవసరం అయితే మనం తీసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులో వెనిగర్ వేసుకుందామండి ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వైట్ వెనిగర్ యూస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇదిగోండి 1.5 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని మనం వీటిని కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకుందాము చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు నాకు కొంచెం థిక్గా అనిపిస్తుందండి అందుకోసం చూడండి నేను ఇంకొంచెం పాలు వేస్తున్నాను వేసుకొని జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్టు మనం ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి చూడండి మన బ్యాటర్ చక్కగా రెడీ అయిపోయింది మీరు ఇది ఇక్కడ కన్సిస్టెన్సీ చూడొచ్చు చూడండి మనకి సెమీ థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇదిగోండి మనం తీసుకున్న 1 కప్ పాలలో ఒక 3/4 కప్పే మనం యూస్ చేసాము ఇంకా 1/4 కప్ మిల్క్ మనకి మిగిలిపోయినాయి ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ని ఇదిగోండి మనం ఫస్ట్ గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి తీసుకుందాము చూడండి బ్యాటర్ మొత్తం ఈ విధంగా బౌల్లో వేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ ఈ విధంగా ట్యాప్ చేసేసుకోండి చూడండి చేసుకున్న తర్వాత ఇదిగోండి టాపింగ్లో కొన్ని బాదామ్స్ వేసుకుందాము ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒక స్టాండ్ లాంటిది తీసుకొని ఇదిగోండి మనం ఫస్ట్ ప్రీ హీట్కి పెట్టుకున్నాం కదా సాల్ట్ ఇదిగోండి ఈ గిన్నెలోనే పెట్టేసుకొని మనం చూడండి దీని మీద మనం జాగ్రత్తగా ఈ బౌల్ని మనం పెట్టేసుకోవాలి ఇదిగోండి దీని మీద పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద ఈ విధంగా ప్లేట్తో కవర్ చేసేసుకొని మనం ఒక 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కేక్ని మనం కుక్ చేసుకోవాలి 20 మినిట్స్ తర్వాత మనం ఫ్లేమ్ని కొంచెం రిడ్యూస్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మనం ఒకసారి కేక్ని టెస్ట్ చేసుకుందాము ఇదిగోండి 20 మినిట్స్ అయింది మనం కేక్ బేక్ చేసుకోవడం స్టార్ట్ చేసి మనం ఇప్పుడు వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్నాము ఇక్కడ చూడండి మన కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో ఇప్పుడు మన ఫ్లేమ్ని కంప్లీట్గా లోగా పెట్టేసుకొని ఇంకొక 20 మినిట్స్ మనం కుక్ చేసుకుందామండి మన కేక్ అప్పుడు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మొత్తం నేను ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేస్తున్నాను మళ్ళీ మనం కవర్ చేసుకొని 20 మినిట్స్ కుక్ చేసుకుందాం చూడండి మన కేక్ రెడీ అయిపోయిందండి ఇదిగోండి మనం ఒక టూత్ పిక్ తీసుకొని మనం ఇన్సర్ట్ చేసి చూసుకుందాము ఇదిగోండి చూడండి క్లీన్గా వచ్చేసింది అంటే మన కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అన్నమాట చూడండి ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి నేను ఒకసారి టైం లిమిట్ చెప్తున్నానండి ఎందుకంటే మన ఛానల్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లేవు కాబట్టి 20 మినిట్స్ ఫస్ట్ 20 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను నెక్స్ట్ 25 మినిట్స్ నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మన కేక్ని నేను కుక్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని జాగ్రత్తగా ఒక 10 మినిట్స్ చల్లగా అయిన తర్వాత మనం తీసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా తీసుకొని మనం కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాము చూడండి చూడండి మన కేక్ కంప్లీట్గా చల్లగా అయిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా జస్ట్ ఇదిగోండి సైడ్స్ మనం క్లియర్ చేసుకుందాము ఈ విధంగా చేసుకోవడం వల్ల మన కేక్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని మనం చూడండి చూడండి మన కేక్ పర్ఫెక్ట్గా వచ్చేసింది
చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు చూడండి మన కేక్ చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి ఇప్పుడు నేను కేక్ కట్ చేసి చూపిస్తాను చూడండి మన కేక్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి ఇన్సైడ్ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మన కేక్ మీరు ఈ కేక్ని మీరు కావాలంటే క్రీమ్తో లేకపోతే డార్క్ చాక్లెట్తో కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు ట్రై చేయండి చాలా ఫ్లఫీగా అండ్ టేస్టీగా మీరు నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఎగ్లెస్ కేక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి వ్యూయర్స్ మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ మేరీ క్రిస్మస్ ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి